హాయ్ అండి, వెల్కమ్ టు మధుర్ ద స్వీటెస్ట్ ఛానల్ వన్ ఛానల్. ఈరోజు మన రెసిపీ దోశలోని ఇడ్లీలోని చాలా బాగుంది బొంబాయి చట్నీ. తెలిసిన పదార్థాలు చూద్దామండి. ముందుగా శనగపిండిని జల్లించుకుని ఒక అరకప్పు తీసుకున్నాను. కొద్దిగా ఆవాలు, 4 వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర కొద్దిగా, 2 ఎనిమిరపకాయ రెబ్బలు, కొద్దిగా మినప్పప్పు, పచ్చి శనగపప్పు కొద్దిగా, సరిపడా ఉప్పు, కలర్ కోసం పసుపు, 2 రెబ్బల కరివేపాకు. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని బాండ్లీ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని హీట్ ఎక్కనివ్వాలి. ఆయిల్ హీట్ ఎక్కాక చాలామంది పచ్చిమిరపకాయలు అల్లం కూడా వేసుకుంటారండి. కారం ఒకవేళ వద్దు అనుకున్న వాళ్ళు పచ్చిమిరపకాయ అల్లం వేసుకోకుండా ఎనిమిరపకాయ ఘాటు సరిపోతుందండి. లేదంటే పచ్చిమిరపకాయలు అల్లం వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు వెల్లుల్లిపాయలని వేసుకున్నాను నేను. తర్వాత ఆవాలు, కొద్దిగా పచ్చిశనగపప్పు, కొద్దిగా మినప్పప్పు, జీలకర్ర, ఇవన్నీ 1 బై 1 వేసేసుకోవాలి. ఎనిమిరపకాయలు వేసి కాసేపు మాడిపోకుండా సిమ్లో పెట్టుకోవాలి స్టవ్నండి. వేసి గరిటతో కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతే. ఇప్పుడు కరివేపాకు మరీ గట్టిగా వేయించాల్సిన పని లేదండి, ఎందుకంటే చక్కగా మగ్గిపోతాయి చిన్న చిన్నగా ఉండడం వల్ల. ఇప్పుడు కొద్దిగా పసుపు, కొంచెం సాల్ట్ వేసుకున్నాను. హైలో పెడితే పసుపు అవి కూడా నలుపు రంగు వచ్చేస్తాయండి, కలర్ అస్సలు బాగుండదు. అందుకే సిమ్లో పెట్టుకుని కలుపుతూ ఉండాలి గరిటతో. వేగిపోయినాయండి, ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ వేసుకోవాలి. అది మరిగేలోపు మనం శనగపిండిలో కొంచెం వాటర్ పోసి ఉండకట్టకుండా బాగా గరిటతో కలుపుకోవాలండి. ఉండలు లేకుండా అస్సలు ఉండలు ఉండకూడదు. చూసారా చక్కగా కరిగిపోయింది మొత్తం. ఇప్పుడు ఎసరు కూడా కాగిపోయింది కదండి. ఇప్పుడు మనం ఈ శనగపిండి మిశ్రమాన్ని వేసేసుకుందాం. వేసి కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగున మాడిపోవడం లేకపోతే ఉండవుండల కింద ఉండడం ఉంటుంది. అందుకని మనం గరిటతో కలుపుకుంటూ ఒక 2 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇలా కొత్త కొత్తమని ఉడికేంత వరకు. ఉడికిపోయిందండి చక్కగా. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. చాలా బాగుంటుందండి ఇడ్లీల్లో, దోశల్లో, మినపట్టుల్లో, వేటిలో అయినా కానీ వేసుకోవచ్చు. ఇన్స్టెంట్గా తయారు చేసుకోవచ్చు. రోజు ఒకే చట్నీ అయినా కానీ బోర్ కొడుతుంది కదండి. ఇలా అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటే ఆ కమ్మదనం చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఈ వంటను ఒకసారి ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి.